ఆ సినిమాకి నాలుగు సాంగ్స్ కావాలన్నాడు మా అన్నయ్య డైరెక్టర్ దానికి మా అన్నయ్య డైరెక్టర్ దానికి ఆయన నాలుగు సాంగ్స్ కావాలన్నాడు. నేను కృష్ణరాజు మీద నాలుగు సాంగ్స్ ఎవరు చూస్తాడరా చూద్దాను నేను అని అక్కడ వీడు ఎంటలేదు. నేను డైరెక్ట్ కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బాబాయ్ నీ మీద పాటలు తీస్తానంటున్నాడు మా అన్నయ్య, ఎవడు చూస్తాడు ఈ సినిమా నేను చెప్పి. అంటే ఇంకొక హీరో అయితే లాగి రెండు పీకి ఒక నాతో సినిమా తీస్తానికి వచ్చి నన్ను తా పాటలు పనికిరానంటావు అని అనాలి ఎవరైనా అంటారు కూడా. కానీ ఆయన నవ్వు నవ్వాడు, ఏంట్రా నేను పనికిరానా అన్నాడు. నాకు అనిపించింది చెప్పాను అన్న, సరే నేను మాట్లాడతానులే నువ్వు బో అన్నాడు. తర్వాత ఏం మాట్లాడుకున్నారో తెలియదు వాళ్ళు, నేను చెప్పినట్టే సినిమా జరిగింది మొత్తానికి. సో దట్ ఈస్ కృష్ణరాజు. ఆయన ఏమి ఉండదు మనసులో, ఏముండదు తనకి ఏం కావాలి సినిమాకి ఏం కావాలని ఆలోచించే మనుషుల్లో. నేను కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని వెళ్ళి చెప్తే ఆయన విని దాన్ని ఆలోచించి ఈ రియాక్షన్ కూడా ఏమి లేకుండా చేయటం అంటే ఎంతో గొప్ప విషయం. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన మూడు సినిమాలు చేశారు మాకు, రెండు సినిమాలు నాయి ఒకటి నాన్నగారిది. మూడు సినిమాలు రకరకాల ఆబ్లిగేషన్స్తో చేసిన సినిమాలే ఆయన. ఆయన మనుషులు ఫ్రెండ్షిప్ కోసం ఎంతో చేస్తున్న మనిషి. అయితే లాస్ట్ డేస్లో నాకు అంటే ఈ మధ్య లాస్ట్ 4-5 ఇయర్స్గా ఆయన ఫోన్ ఎత్తానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్తాంటే నాకు ఇక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడటానికి కూడా సిగ్గేసే పరిస్థితిలో ఉన్నాను నేను. ఆయన 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మూవీ టవర్స్కి వచ్చి ఫ్లాట్స్ కావాలి అని అడిగారు. ఆయన చూసి అయితే మార్కెట్ రేట్ వాళ్ళు ఎంత ఉంది, ఇంత రేట్ ఇస్తే తీసుకుంటా ఇస్తారు బాబా లేకపోతే ఇవ్వరన్నా. సరేరా ఎంత ఉంటే అంత తీసుకుంటాను అన్నారు. అన్ఫార్చునేట్గా మరి కారణాలు ఏమైనా కానీ ఆయనకి ఇవ్వలేకపోయాం. ఇవ్వలేకపోవటం మార్కెట్ రేటుకి డబ్బులు ఇస్తే కూడా మన సినిమా వాళ్ళకి మనం ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే నా వరకు నేను అప్పుడు సెక్రటరీని నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఆ తర్వాత అది మానేసి వచ్చేసాను బయటకు అనుకోండి. కానీ ఇవాళ మనం మనిషి పోయినాక సంతాప సభలు పెడతాం కానీ శ్రద్ధాంజలి ఘటించడం కాదు. సీనియర్ ఆర్టిస్టులని గౌరవించడం మనం నేర్చుకోవాలి. వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళ అవసరాలకి ఆదుకోవటం కాకుండా ఇలాంటివి ఉన్నప్పుడు కూడా చేయాలి. మనం ఇండస్ట్రీలో పెట్టే అసోసియేషన్స్ ఏవైనా కానీ మన మెంబర్స్కి మంచి చేయటం కోసం పెడతాం మనం. కానీ మనం అది కాకుండా వ్యాపారం చేద్దాం అనుకుంటే అంతకంటే మనం సిగ్గుపడాల్సిన విషయం ఏముండదు. ఇది ఈ సందర్భంగా చెప్పాలో చెప్పకూడదు తెలియదు, కానీ నా మనసులో ఉన్నది ఆపుకోవటం నా వల్ల కాదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. నన్ను క్షమించాలి. ఆయనకి నా ప్రగాఢ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.